దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వాణి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు 10 అలంకారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 17వ తేదీన తొలి రోజు శ్రీకర్ణ వాచలాకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ అమ్మవారు. మరిన్ని వివరాలను మా విజయవాడ ప్రతినిధి వెంకట అందిస్తారు. దేవాలయాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం దసరా మహోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ 2020 నాటికి కరోనా విజృంభిస్తున్న తరుణంలో దసరా ఉత్సవాలు ఎలా జరపాలనే ఆలోచనలో ఈ అమ్మవారి గుడి ఆలయ సిబ్బంది కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే అనేక సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున ఒక రోజులోనే 10 లక్షల మంది పైగా ప్రజలు అమ్మవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఈసారి ఈ 2020 నాటికి దసరా మహోత్సవాలు ఎలా జరుగుతాయనే ఆలోచన అయితే ఇటు అధికారుల్లో కూడా సందిగ్ధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇంద్రకీలాద్రిపై ఈ 2020 అంటే శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు 9 రోజుల పాటు 10 అలంకారాలతో దర్శనం ఇచ్చేందుకైతే అధికారులు సమాయత్తమవుతున్నారు. అక్టోబర్ 17వ తేదీన తొలి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఉంది అమ్మవారు. అయితే అదేవిధంగా 18వ తారీఖున పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ఈ అమ్మవారి దసరా మహోత్సవాలు ఎలా జరుపుతారనే అంశం మీద కూడా ఇప్పుడు అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మొదట 10,000 మంది పైగా నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నారు. 10,000 మందికి ఒక రోజులో అనుమతి ఇచ్చే అవకాశం ప్రయత్నం చేశారు. కానీ మరి 5,000 కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్త సంఖ్య తగ్గుముఖం పడడంతో దసరా మహోత్సవాలకి అత్యధికంగా ఖర్చు పెట్టినా కూడా ప్రజలు రాకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఇటు అమ్మవారి దసరా మహోత్సవాలు పెద్ద ఎత్తున అంటే ఆన్లైన్ ద్వారా కూడా ప్రజలందరూ వీక్షించేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయం మీద ఈవో సురేష్ బాబు అదేవిధంగా ఆలయ అర్చకులతో కూడా చర్చించి ప్రధానంగా రాష్ట్ర మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కూడా చర్చించి ఈ విషయం మీద ఒక చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అయితే వచ్చే నెల జరగనున్న దసరా మహోత్సవాలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అన్ని రకాలుగా అంటే వచ్చిన వారికి కరోనా సోకకుండా ఉండేలాగా ఇట్లా డెస్టినేషన్ టర్నల్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ఎవరిని కూడా రానివ్వకుండా వృద్ధులని పిల్లల్ని కూడా ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి రాకుండా చేయడంలో కీలక భాగస్వామ్యం వహించాలి. ఈ నేపథ్యంలో దసరా మహోత్సవాలు ఎలా జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మాత్రం దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవాలయాల్లో ఒకటైన ఇంద్రకీలాద్రిపై ఏం చేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనం ఈసారి దసరా మహోత్సవాల్లో ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరి ఆలోచన. నేపథ్యంలో అధికారులు ఎలా ముందుకెళ్తారనే ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే మరికొన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే 10,000 మందిని అనుమతి ఇవ్వాలా, 5,000 మందికి అనుమతి ఇవ్వాలా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి విషయాలు అయితే వెల్లడించలేదు. కెమెరామెన్ సందీప్తో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ.